Karona Putinilu Chainalo, Paris Titru Sadharna Stitiki Cherkuntunai, Kesulu Tagumukam Partunai, Vyaparal Perigai, Officer Nitirchkunai, Ravana Vyavasta Putti style of Panchestonde, Antena, Cinema Hallu, School Lu, College Lukuda Terchkunai. ప్రపంచమంత కరోనా మహమ్మారికి కారణభూతంగా చైనాను చూపుతున్న డ్రాగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా చైనా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. కరోనా భయం లేకుండా అక్కడి జనజీవనం సామాన్య స్థితికి చేరుకుంటోంది. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం మళ్లీ పుంజుకుంది. సినిమా హాళ్లు, పబ్బులు, రెస్టారెంట్లు పూర్తిగా తెరుచుకున్నాయి. రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. మిగతా దేశాల్లో అనేక రకాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పేరు జపిస్తున్నాయి. కానీ చైనాలో ఆఫీసులు ఉద్యోగులతో కలకలలాడుతున్నాయి. ప్రతి ఆఫీస్ గుమ్మం ముందు శానిటైజేషన్ మెషిన్స్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే వెంటనే సెలవు మంజూరు చేసేలా నిబంధనలు విధించింది. అంతర్జాతీయ ప్రమాణాలపైన చైనా కొన్ని నిబంధనలు పెట్టింది. తమ దేశంలో అడుగుపెట్టేవారు 5 రోజుల ముందు జారీ చేసిన కరోనా నెగిటివ్ సర్టిఫికెట్తో రావాలని సూచించింది. 36 యూరోపియన్ దేశాలు, 13 ఆసియా దేశాల నుంచి విమాన సర్వీసులకు డ్రాగన్ ఆమోదం తెలిపింది. వేరే దేశాల నుంచి వచ్చిన వారు బీజింగ్లోకి ప్రవేశం పొందే ముందు క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాలి. చైనాతో ఫాస్ట్ట్రాక్ డీల్ చేసుకున్న దేశాల నుంచి వచ్చేవారు 48 గంటల పాటు, ఇతర దేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని తెలిపింది. బీజింగ్ సహా చైనాలోని ఇతర 16 విమానాశ్రయాల వద్ద క్వారంటైన్ కేంద్రాలను చైనా సిద్ధం చేసింది.